భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ రోజు 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య L1 PSLV C57 వాహక నౌక ద్వారా నింగిలోకి 11 గంటల 50 నిమిషాలకు దూసుకెళ్ళింది. అయితే దీనిపైన మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. ఈ రోజు ఆదిత్య L1 ను ప్రయోగిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నా పేరు శావన్. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత మన భారతదేశం మరో పెద్ద ప్రయోగానికి సిద్ధమైంది, అదే ఆదిత్య L1. ఈ రోజు 11 గంటల 50 నిమిషాలకు అది సూర్యుడి దగ్గర ఉండే బిందువు మీదకి వెళ్ళబోతోంది. దీనికి చాలా గర్వకారణంగా నేను ఇక్కడి నుంచి సూర్యుడికి 15 లక్షల కిలోమీటర్లు ఉండగా మన ఆదిత్య L1 చేరుకోవడానికి 109 రోజులు తీసుకుంటుంది. ఆల్ ది బెస్ట్ ఇస్రో, జై జై ఆదిత్య L1. మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నా? అందరికి నమస్కారం. నా పేరు జాహ్నవి. చంద్రయాన్ 3 సక్సెస్ అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈరోజు ఆదిత్య సూర్యుని దగ్గర అధ్యయనం చేయడానికి, అక్కడ ఉన్న వాతావరణాన్ని, అక్కడ కొత్త విషయాలను తెలుసుకునేందుకు మన ఇస్రో శాస్త్రవేత్తలు ఆదిత్య L1 ప్రయోగాన్ని ఈరోజు 11 గంటల 50 నిమిషాలకు చీరకోటలోని షార్ నుంచి ఆకాశంలోకి పంపడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఇస్రో, ఆల్ ది బెస్ట్ ఆదిత్య L1. అందరికీ నమస్కారం. నా పేరు దివ్య. చంద్రయాన్ లాస్ట్ టైం మన చంద్రయాన్ సక్సెస్ అయింది, అలాగే ఇప్పుడు మన ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యునిపై మిషన్ని పంపిస్తున్నారు. సో ఇట్ ఈస్ ఆదిత్య L1. సో ఇది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై ఇస్రో, జై ఆదిత్య L1. అందరికీ నమస్కారం. నా పేరు లేఖన. నేను ఈరోజు చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు మన ఇస్రో శాస్త్రవేత్తలు ఆదిత్య L1 అనే మెషిన్ని కూడా సూర్యుని దగ్గరికి పంపించాలని అనుకుంటున్నారు. ఇది ఇండియా, ఇది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇంకా ఇతర భారతీయ పరిశోధన సంస్థలతో కలిసి సూర్యుని వాతావరణం ఇంకా గ్రావిటేషనల్ ఫోర్స్ తెలుసుకోవడానికి చూస్తున్నారు. ఇది ఈరోజు 11 గంటల 50 నిమిషాలకు మన నింగిలోకి వెళ్తుంది. అండ్ ఇది చాలా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. జై ఇస్రో, జై ఆదిత్య. అందరికీ నమస్కారం. నా పేరు ఎంత్రీ శ్రావణ్. నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే చంద్రయాన్ 3 ఎలా సక్సెస్ అయిందో ఆదిత్య L1 కూడా అలాగే సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. జై ఇస్రో, జై జై ఆదిత్య L1. అందరికీ నమస్కారం. నా పేరు MD రిహాన్ జునేది. చంద్రయాన్ 3 ఎలా సక్సెస్ అయిందో ఆదిత్య L1 కూడా అలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇండియా ప్రపంచంలో మొట్టమొదటి ఆదిత్య L1 సక్సెస్ అయితే మొట్టమొదటిగా ప్లేస్లో నిలిచిపోతుంది. ఇంకా ఇండియా ఒక రికార్డ్ సృష్టిస్తుంది. ఆదిత్య L1 లాంచ్ ఇస్రో నుంచి లాంచ్ చేస్తున్నారని వార్త వచ్చినాకే భారతీయులందరూ గర్వపడతారు. జై ఇస్రో, జై ఆదిత్య L1. అందరికీ నమస్కారం. నా పేరు తౌసిఫ్. మన ఇస్రో సరికొత్త ప్రయోగాలతో మళ్ళీ వచ్చింది. పోయినసారి చంద్రయాన్ 3 లాంచ్ అయిన ద్వారా కొత్త సక్సెస్ వచ్చింది. ఇందువల్ల మళ్ళీ ఆదిత్య L1 సూర్యుడి బిందువు దగ్గరికి చేరబోతుంది. ఇలాగే మన ఇస్రో కొత్త ప్రయోగాలతో మన దేశం అభివృద్ధి చెందాలి. జై ఇస్రో, జై భారత్. సార్, ఈరోజు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదిత్య L1 సూర్యుని పైకి మొదటిసారిగా భారతదేశం పంపుతుంది, ఎలా ఉండబోతుంది, ఎలా అనుకుంటుంది? సో భారతదేశ అంతరిక్ష పరిశోధనలో ఇది ఒక మైలురాయి అవుతుంది. చంద్రయాన్ 3 ప్రయోగాత్మక అద్వితీయంగా విజయం సాధించడం వల్ల ఆదిత్య L1 కూడా ఒక ప్రయోగాత్మకమైన కూడా బాగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సూర్యుని మీద ఉండే కరోనా గురించి, ఫోటోస్పియర్ గురించి, క్రోమోస్పియర్ గురించి, అక్కడ జరిగే అల్ట్రా వైలెట్ కిరణాలు అంటే అతిలీనోకిర ప్రభావాల గురించి, సౌర తుఫాన్ల గురించి అధ్యయనం చేసి మరికొంత సమాచారం మనకు పంపించి మనము దాని గురించి మంచి చెడులు తెలుసుకునే దానికి అవకాశం ఉంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా జరగాలని, ఆదిత్య L1 అద్భుతంగా విజయం సాధించాలని ఇస్రోని, దానికి సంబంధించిన సంస్థలని, మన భారతదేశానికి మనం విజయాన్ని ఆకాంక్షిస్తూ జై ఇస్రో, జై ఆదిత్య L1 అంతరిక్ష పరిశోధనకు విజయవంతం.
అంటే మొత్తం మీద ఏదైతే ఆ ఇస్రో చేపట్టినటువంటి మొదటిసారిగా సూర్యుని పైకి ప్రయోగం చేపట్టినటువంటి ఆదిత్య L1 కూడా సక్సెస్ అవ్వాలని ఇట యావత్ భారతదేశంతో పాటు నెల్లూరులో ఉన్నటువంటి విద్యార్థులు కూడా కోరుకుంటున్నారు కెమెరామెన్ మనోజ్ తో సురేంద్ర బిగ్ టీవీ నెల్లూరు నుంచి